పెట్టిన మళ్ళీ సర్దుకుంటా, మమ్మీ నేను ఉన్నా కదా అక్కకి ఏం ఇంకా తెలియదు అంతా. నేను చిన్నదే కానీ అంత ధైర్యం ఉండేదానికి, చిన్నదే నేను ఉన్నా కదా మమ్మీ అన్న పోయిన అంటే నేను ఉన్నా కదా, నేను తోడున్నా అక్కకు, అక్కకి పెళ్ళి మంచిగా చేద్దాం దర్జాగా చేద్దాం అనేవాళ్ళు నాకు. అసలు పిల్లకి అట్లా చేసిండంటే వాళ్ళు ఉండకూడదు, నా పిల్లకి ఎట్లా చంపేసిండ్రు అని కూడా అట్లనే చేయాలి, నా ఏం చేయండి. ఇప్పుడు పెళ్ళయింది మేము దండలు మార్చుకున్నాం అని చెప్పి తెలిసిన తర్వాత మీ ఫోన్ చేసి మీకు చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఎట్లనో అనిపించింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది అమ్మాయి కన్నా ఎందుకు పెట్టినమ్మా, పెద్ద అమ్మాయి ఉంది ఇంకా నువ్వు చేసుకున్న చిన్న అమ్మాయి ఇంకా ఏజ్ లేదు నువ్వు ఫోటో తీసేది ఇన్స్టాగ్రామ్ నుంచి అందరూ చూసి గల్లీలో చూసి పెద్ద కాదు కాదు అని నేను అన్నా. అప్పుడే తీసే వాడు తీసి వాని దగ్గర ఫోన్ లే అమ్మి దగ్గర లేకుండే వాని ఫోన్ల నుంచే నాకు ఫోటోలు పంపించింది అనమాట, అది తీసేయమ్మ బాగుండేది అనగానే వానికి ఫోన్ చేసినా నేను. అప్పుడే నేను బయట ఉన్నాను చెప్పింది వాడు, ఎక్కడుండనే ఏమో ఉప్పు కూడా నేను పనికాడ 3 గంటలకు చూసినా నేను దండలు మెడల దండలు అవి తీసేయమ్మ బాగుండదని చెప్పినా నేను. చెప్పినాక తీసేసిండు వాడు, తీసినాక నాకు వీడియో కాల్ అమ్మ ఆయన ల్యాండ్లోకి రా వీడియో కాల్ మాట్లాడదాం అన్నది. మాట్లాడినా నేను వస్తామా నీకు కలుస్తా అన్నది, మా అమ్మాయి కలుస్తాను వాడుకో తీసుకొస్తాను మళ్ళీ తీసుకురాలేడు అనుమానంతో ఫోన్ చేసిండ్రు. అంటే వాడే ఫోన్ చేసిండు అంటే మీ కూతురు లేదు నా దగ్గర ఎక్కడ పోయిందేమో నాకు తెలియదు ఏంటని. నీకు తెలియదు ఏంట్రా బాబు, ఇప్పుడే ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడింది నాకు వస్తాను అన్నావు కదా తీసుకొస్తా అన్నావు కదా నువ్వు, మరి ఎందుకు తీసుకురాలేవు లేదని నువ్వు అంటున్నావు. ఏమి చేయకుండా నా పే మా కూతురు పే మీద ఒక వాత పడకుండా నువ్వు తీసుకురా, నువ్వు కనుమానం వచ్చే వ్యక్తి ఎందుకు తీసుకుపోయినా మరి నాకే అడుగుతున్నావు, రివర్స్ నా మీదనే వేస్తున్నావు, నా కూతురుకు తీసుకుపోయి మరి లేదని నాకే అంటున్నావు నేను అన్నా. తీసుకొస్తా దొరికినప్పుడు తీసుకొస్తా దొరికినప్పుడు తీసుకొస్తా అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఇంకా రేపు నేను దాంట్లో నాకు ఏమి చేయలేదు నేను రేపు వస్తాను అని రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే నా బిడ్డ ఇట్లా విగత జీవిగా వచ్చింది నా ఇంటికి, పోలీసులు కనుక కరెక్ట్ టైంలో స్పందించి ఉంటే నా బిడ్డ ప్రాణాలతో వచ్చేది అని చెప్పేసి. పోలీసు వాళ్ళే న్యాయం చేయి అంటే పోలీసులు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిండ్రు, శుక్రవారం ఏమి 8 తారీఖు రోజు ఆ రోజు 4 గంటల లోపలే మాయం చేసింది దానికి, ఎప్పుడు చేసిండ్రో ఏమో. అప్పుడే నాకు అది రాత్రి ఉక్కు పోయింది, రాత్రి తెల్లారి వరకు ఫోన్ చేసిండు వాడు నాకు, అంటే నేను నిద్రపోయినా తెల్లారితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి లేదు నీ కూతురుకు వెతుకుతున్నా పొద్దు పోయింది 9:30 పోలీస్ స్టేషన్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పోయిన రాత్రి, శనివారం రాత్రి పోయింది. శనివారం రాత్రి అంటే పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? శుక్రవారం. శుక్రవారం రోజు 8వ తారీఖు శుక్రవారం రోజు పెళ్లి చేసుకున్నారు. మీరు తెల్లారే 9వ తారీఖు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఇచ్చాను. పోలీసులు ఎట్లా స్పందించారు? పోలీసు వాళ్ళు మంచిగానే తీసుకున్నారు, బాబుకి కూడా వార్నింగ్ ఇచ్చారు నువ్వు పొద్దున రా బాబు పోలీస్ స్టేషన్కి రా మాట్లాడదాము, అమ్మాయికి కూడా తీసుకురా అని చెప్పారు. సర్లేదు నా దగ్గర లేదు నేను ఏమి చేయలేదు అవి ఎక్కడ పోయిందని అన్నాడు. అట్లా ఎట్లా పోతాడు నువ్వు రా పోలీస్ స్టేషన్ అంటే అప్పటి నుంచి ఫోన్స్ వచ్చావు. ఓకే, మరి ఇప్పుడు ఫైనల్ మీ డిమాండ్స్ ఏందమ్మా? ఏమంటే మా అమ్మాయికి ఎట్లా జరిగిందో వాని కూడా అట్లది, వానికి ఎట్లా చిత్రహింసంలో పెట్టి చంపేసిండు కదా, ఎందుకు చంపేసి అది కూడా తెలియదు నాకు విషయం, ఎందుకు కారణం లేకుండా ఎందుకు చంపేసిండు, చేసుకున్నాడు ఎందుకు చిన్న పిల్లకి, వాడు 21 సంవత్సరాల పిల్లగాడు, ఇది చిన్న పిల్ల 17 సంవత్సరాల పిల్ల, ఇది దానికి తెలివితేటి ఏమి ఉంటుంది, ముందు తెలివితేటి కానీ అంతా లేకుండా అక్క పెళ్ళి అయినాక నేను చేసుకుంటా అనేవాళ్ళు, నేను ఇంకా చదువుకుంటా అనేవాళ్ళు పిల్లకి ఫోన్ చేసి పెళ్లి చేసుకున్నాడు, అది ఏమేమి చేసిండు అది తెలియదు, అంతా పోలీసు వాళ్ళు చెప్పిండు మేము చేస్తామమ్మా న్యాయం నీకు అని చెప్పిండ్రు నాకు. పెళ్ళి అయితే చేసుకున్నారు కదా, ఇప్పుడు ఆ పిల్లోడి యొక్క తల్లిదండ్రులు మీతో మాట్లాడారు? ఏం మాట్లాడలేరు అసలు, నాకు తెలియదే వాళ్ళు ఎవరో తెలియదు నాకు, నేను చూడనే లేదు. ఉప్పు కూడా ఎంత దూరం ఉంది సార్, అది నాకు అసలు నేను ఉండేది మియాపూర్లో, నేను బయటికి పోవాలంటే నాకు ఎంత నొప్పి నాకు. అంటే ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకున్నారు కదా, మంచి బతుకు మంచి బతుకు ఉంటే మీరు అంగీకరించడం వల్ల పెళ్లి అంటే అది చెప్పింది నాకు, నేను మంచిగా ఉన్నా అని చెప్పింది, సడన్ గా ఎందుకు చంపేసాను అది ఏమి నాకు తెలియదు, అది బతికుంటే చెప్పేవాది, ముగ్గురం కలిసి చేసిండ్రు ఏం చేసిండ్రు ఏం చాటింగ్ చేసిందో పోలీసు వాళ్ళకి చెప్పిందంట
చెప్పిండ్రు వాళ్ళు, ఇట్లా ఎట్లా చెప్పిండంట వాడు, ఏం చెప్పిండదు నాకు కూడా తెలియదు అది. అది వాడు చెప్పిండు, వాడు పోలీసు వాళ్ళు అది ఎస్ఐ కూడా వాళ్ళకి అంత చీర్లపల్లి జైలుకు పంపించిండ్రు. ఇప్పుడు కృష్ణవేణి అనే అమ్మాయి, అమ్మాయి మీ అమ్మాయి ఫ్రెండ్ కళ్యాణి కదా, సారీ రిపీట్, కళ్యాణి అనే అమ్మాయి మీ అమ్మాయికి ఫ్రెండ్ కదా, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి? సంవత్సరం కాదమ్మా, ఖాళీ 2-3 నెలల నుంచే అది పరిచయం. 2-3 నెలల పరిచయం. ఈ 2-3 నెలల్లో ఎన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళింది అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి? రోజు ఏమి వెళ్ళేదాన్ని కాదు అది. ఇంట్లో కొన్ని రోజు నేను ఇట్లానే ఆయన దగ్గర నేను ఇలా పని చేస్తా, పని చేసింది ఇక్కడ బట్టల షాప్ లో పని చేసి, మా అమ్మాయి ఇప్పుడు ఐశ్వర్య, ఐశ్వర్య బట్టల షాప్ లో పని పెట్టి పెట్టిన నేను, ఊకే ఎందుకు తిరుగుతున్నామ్మా, పని ఏదో ఒకటి చెయ్యు ఇంకా అని పెట్టించిన పని చేసింది. ఒక నెల ఆడో చేసింది, మళ్ళీ ఏదో ఒక కేజ్ పిల్ల ఒక పని చేసింది, మైనర్ పిల్లలు కూడా అనేసి ఇట్లాంటి పని చేసింది. కానీ తిరిగేటోళ్ళు కాదు పిల్ల, పని చేసింది. ఇంకా ఇంకా ఇది ఒక సబ్జెక్ట్ వచ్చినాక నేను కాలేజీకి పోతా చదువుకుంటా మమ్మీ అని చెప్పింది. కానీ ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా చేసుకుంటా నేను కళలో కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే మీ అందరూ ఉన్నారో మీకు న్యాయం చేస్తా అనేది చెప్తున్నారు? చెప్తున్నా, చెప్పిండ్రు కూడా, చేస్తా అన్నారు కూడా, వాళ్ళకి బయటికి రాయకుండా చేస్తా అన్నారు కూడా చెప్పినారు. మా పాప ఇప్పుడే వచ్చింది, రా తిరిగి రాదమ్మా, వాళ్ళకి మీకు న్యాయం చేసినట్లు మేము చేస్తాము. మియాపూర్ పోలీసుల తరఫు నుంచి అది డెడ్ బాడీ ఏమి ఉంటే ఎముకలు మీకు ఫోన్లో చూసిండ్రు కదా, కొత్త ఎముకలు ఉన్నాయి. ఏమి చిత్రహింసలో పెట్టిండో వాడు, ముగ్గురు కలిసి ఏం చేసిండ్రు వాడు. ఒకరోజు చెప్పి ఫోన్ చేసేట అమ్మాయి ఈరోజు ఎందుకు కాల్ చేయలేదని అని మనతో ఫోన్ 4-5 రోజుల నుంచి వచ్చింది అంతే, ఫోన్ వలగొట్టిందని చెప్పింది. ఐశ్వర్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ తల్లి తండ్రి ఇంకా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడటం అయితే జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏంటి అంటే 8వ తారీఖు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది మా అమ్మాయి. ఆ తర్వాత ఆ కృష్ణవేణి అనే ఆ అమ్మాయితో పరిచయం ఉంది, 2 నెలల పరిచయం అంట అండి అది. 2 నెలల పరిచయంలోనే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారానా ఎట్లా పరిచయం అయ్యారో తెలియదు, ఆ 2 నెలల పరిచయమే అని చెప్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు. అయితే ఇట్లా వెళ్ళారు, ఆ కృష్ణవేణి అనే అమ్మాయి మ్యారీడ్, 3 నెలల గర్భవతి అంట. మళ్ళీ తర్వాత వాళ్ళ హస్బెండ్, కృష్ణవేణి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏది ఎవరైతే చింటూ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నారు. ఏం మాయ చేశారో ఏం చేశారో తెలియదు, కానీ తీసుకెళ్లారు. కాకపోతే ఆ కృష్ణవేణి అనే అమ్మాయి ఇప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్తో ఉంది. ఆమెకైనా కానీ కనీసం మానవత్వం ఉండాలి కదా, ఇట్లా వాళ్ళు ముగ్గురు కలిసి చేశారని చెప్పేసి వీళ్ళ ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదనతో అయితే చెప్తా ఉన్నారు. ఇక కనీసం ఆ బాడీ కూడా ఎముకలు మాత్రమే దొరికినాయి, ఎముకలు మాత్రమే మొత్తం ఎంత దారుణంగా చంపేసి అత్యాచారం చేశారో చేయలేదు అనేది పోలీసులు అయితే విచారిస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే దారుణంగా కొట్టి చంపి చాలా చిత్రహింసలు పెట్టి ఓన్లీ ఎముకలు మాత్రమే అక్కడ ఆ ప్లాస్టిక్ కంపెనీ పక్కన పడేసి ఉంటే అవి గుర్తించి పోలీసులు గుర్తించి కనీసం ఆ బాడీ అయినా వచ్చింది. పోలీసులు ఇప్పటికైనా అంటే పోలీసులు వాళ్ళ వల్లనే ఇప్పటికైనా కానీ కనీసం మా అమ్మాయి బాడీ ఆ ఎముకలైనా కానీ మా ఇంటికి వచ్చాయి. అయితే పోలీసులు ఇక్కడ తల్లిదండ్రులతో మాట్లాడింది ఏంటంటే, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, వాడు బయటికి రానియకుండా లోపలేస్తాం మేము అని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులకి అయితే పోలీసులు, మియాపూర్ పోలీసులు అయితే ధైర్యం చెప్తున్నారు, మీకు న్యాయం చేస్తాం, మీ అందరూ ఉంటాం అని చెప్పేసి అప్పుడు అయితే జరిగింది. మరి ఇంకా ఈ కేసు ఎంత దూరం పోతుంది, ఎట్లా మలుపు తిరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. ఈ విషయంపై మీ డిమాండ్స్ ఏంది? ఈ సమాజంలో మీకు జరిగినట్లు ఇంకోవాళ్ళ జరగకూడదు, నా బిడ్డ జరిగినట్టు ఇంకో బిడ్డ జరగకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు మీ మనసులో ఉన్నటువంటి ఆవేదన ఏంటన్నారు? చూడండి సార్, మా పాప ఎప్పుడు పోయింది, మా పాప అంటే మా పాపకు జరిగినట్లు అన్నీ వేరే కావద్దు, ఒకరు బిడ్డ కావచ్చు, ఒకరు మనమరాలు కావచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట్లాడాలి, ప్రతి తల్లిదండ్రులు చెప్పిన సహకారం ఇస్తేనే వాళ్ళకు కూడా ఇది ఉంటుంది. ఇది సమాజంలో మనం అందరూ పత్రికల్లో టీవీలు అన్నీ చూస్తున్నాము, కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇది చేయకుండా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు మగపిల్లలైనా ఆడపిల్లలకైనా మంచిగా చేయాలని ఆలోచిస్తారు. కానీ ఈ పిల్లలు కూడా అందరు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే మీకే లైఫ్ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎవరైనా మంచిగా చేయాలని అనుకుంటారు, కానీ మీరు కొద్దిగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని మీరు కూడా టైంకి ఇంటికి రావాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మరి ఇట్లా అందరికీ
న్యాయం చేయాలని మేము పోలీసులు కోరుతున్నాం, సమాజాన్ని కోరుతున్నాం. మా బిడ్డ జరిగినట్లు ఇంకో బిడ్డకి జరగకూడదు. ఇప్పుడు నా మనవరాలు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ఎవరైనా కానీ సమాజంలో ఆడపిల్లల మీద ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నా కానీ ఇట్లా వయసుతో సంబంధం లేకుండా 17 ఏళ్ళు పిల్ల అండి, 17 ఏళ్ళు పిల్లకి ఏం తెలుస్తుందో పాపం. 17 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగింది, అందరూ అందరి చేతిలోకి ఫోన్లు రావడం అయితే జరిగింది. ఆ ఫోన్లు